సో హే గైస్, ఐమ్ యువర్ హోస్ట్ ఎస్ఎం కే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాంగ్రీ ఆన్ ఎఫ్ఎం. సో ఇవాళ వీడియో వచ్చేసి మూమెంట్ స్పీడ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనే టాపిక్ మీద అనమాట. సో ఈ వీడియో అనేది చాలా బాగుంటుందని, సో మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో నచ్చినట్టయితే మటుకి లైక్ చేయండి, అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొద్ది షేర్ చేయండి, నాకు సపోర్ట్ వస్తుంది. సో ఇంకెటువంటి డిలే అయితే లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసాన సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ మీద ఎందుకు డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మూమెంట్ స్పీడ్ అనేది. సో మీరు ఎనిమిది దగ్గరలో ఉన్నప్పుడు స్క్రీన్ రొటేట్ చేస్తుంటారు కదా, సో చాలామంది ఏం చేస్తారంటే జనరల్ సెన్సిటివిటీ తక్కువ పెట్టుకుంటే కంట్రోల్లో ఉంటుందని అనుకుంటారు, ఉంటుంది కూడా. సో ఇక్కడ కానీ మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మెయిన్ ట్రిక్ వచ్చేది సెన్సిటివిటీ అనేది జనరల్ సెన్సిటివిటీ ఎప్పుడు 100 ఉండాలన్న. సో ఎందుకంటే ఎనిమిది దగ్గరలో ఉన్నప్పుడు స్క్రీన్ రొటేట్ చేయడం వల్ల ఎనిమి అనేవాడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఎప్పుడైనా సరే జనరల్ అనేది ఎప్పుడు కూడా 100లోనే పెట్టుకోవాలి. సో జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 100లో ఎందుకు పెట్టుకోమంటున్నానంటే, మీరు కనుక ఎనిమిది దగ్గరలో ఉన్నప్పుడు స్క్రీన్ రొటేట్ చేయాలనుకుంటే జనరల్ సెన్సిటివిటీ తక్కువ కనుక ఉంటే స్క్రీన్ అనేది రొటేట్ అవ్వదు. సో జనరల్ సెన్సిటివిటీ ఇప్పుడు హైలో ఉంటే కనుక స్క్రీన్ రొటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో మీరు అనేది 8 అనే వాడిని మట్టుకి ఈజీగా కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్దామన్నా. నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివిటీ రీజన్ అన్న. సెన్సిటివిటీ రీజన్ అంటే ఏం లేదన్నా. సో మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఇప్పుడు చూడండి, మీకు అర్థం చేయేలా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనా నేను ఒక బ్లాక్ రీజియన్ని షేడ్ చేసి పెట్టా చూసారు కదా. సో ఆ రీజియన్లో అనేది సెన్సిటివిటీ హై ఉంటుందన్న. లెఫ్ట్ సైడ్ వచ్చేసి జాయిస్టిక్ ఏరియా మొత్తం అదంతా, ఇంకా నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి బాగా రైట్ సైడ్లో గ్యాప్ ఉందని చూసారా, ఆ రీజియన్లో అనేది సెన్సిటివిటీ తక్కువ ఉంటుందన్న. కాబట్టి మీరు ఒకసారి గేమ్లో అబ్జర్వ్ చేయండి, ఆ రీజియన్లో స్క్రీన్ రొటేట్ చేస్తే ట్రై చేయండి, స్క్రీన్ పెద్దగా రొటేట్ అవ్వదు. అదే కనుక నేను చెప్పినట్లు బ్లాక్ రీజియన్లో కనుక మీరు సెన్సిటివిటీ తమ్మ ఫింగర్ పెట్టి తిప్పినట్టయితే స్క్రీన్ అనేది 360 డిగ్రీస్ అనేది చాలా ఈజీగానే రొటేట్ అవుతుంది. ఒకరోజు అబ్జర్వ్ చేయండి అన్న. సో నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే కనుక కొంచెం లైక్ చేయండి అన్న. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, కింద ఒక నొక్కండి, అదే అన్న నొక్కండి అన్న, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అంటున్నాను, ఇంకేం అంటలేదు నేను. సో సబ్స్క్రైబ్ చేయండి అన్న, ఇలాంటి వీడియోస్ మళ్ళీ చాలా వస్తాయి. సో నెక్స్ట్ దానికైతే మనం వెళ్ళిపోదాం అన్న. సో ఇప్పుడు రన్ బటన్ సైజ్ అన్న. రన్ బటన్ సైజ్తో మూమెంట్ స్పీడ్ డిపెండ్ అయ్యి ఉంటుంది ఏంటి ఎలా చెప్తాను అనుకున్నారా. సో రన్ బటన్ సైజ్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏం చేస్తారంటే రన్ బటన్ సైజ్ అనేది ఎక్కడో చాలా చిన్నగా 40-30% అలా పెట్టుకుంటారన్న. సో అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎనిమిదితో ఫైట్ తీసుకునే టైంలో మీరు క్విక్ వెపన్ స్విచ్ చేసి వెంటనే రన్ బటన్ నొక్కుతారు, కానీ రన్ బటన్ నొక్కుతారు కానీ నొక్కడదు అక్కడ. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఎనిమి మమ్మల్ని కొట్టేస్తాడు ఆ టైంలో. సో రన్ బటన్ సైజ్ అనేది ఇప్పుడు ఒక 90 నుంచి 100లో పెట్టుకోవాలన్నా ఇది రికమెండెడ్ అన్న. నేను 90 దాటే పెట్టుకున్నాను నేను కూడా. సో కాల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక నా రన్ బటన్ సైజ్ అనేది ఆల్మోస్ట్ ఒక 90-100 ఉంటుంది. చూడండి, చూసారా, నాది నా యొక్క రన్ బటన్ సైజ్ అనేది 100 ఉంది. నేను ఎందుకు 100 పెట్టుకుంటానంటే 8 ఫైట్ తీసుకున్న టైంలో నాకు గమ్ముని వెపన్స్ ఇచ్చేసి రన్ బటన్ నొక్కుదా. సో రన్ బటన్ కనుక తక్కువ ఉంటే నా తమ్మ ఉంటుంది కదా, తమ్మ నొక్కినప్పుడు బటన్ మీద నొక్కడకుండా ఏమవుతుందంటే పక్కన నొక్కుతాం స్క్రీన్ పక్కన. సో ఆ టైంలో అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు రన్ బటన్ సైజ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటానన్న. ఒక 90 నుంచి 100 లేదా 80 నుంచి 100లో పెట్టుకున్నా పర్లేదన్న. సో మళ్ళీ మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దామన్న ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి. సో ఇప్పుడు వచ్చేసి వెపన్ స్విచ్ బటన్ అన్న. వెపన్ స్విచ్ బటన్ అంటే మన రైట్ సైడ్లో టాప్ కార్నర్లో ఉంటుంది చూడండి అదన్న. సో అది కూడా చాలామంది ఏం చేస్తారంటే బటన్ సైజ్ అనేది చాలా తక్కువలో పెట్టుకుంటారు. సో చాలామంది ఏంటంటే 3 ఫింగర్ ఆర్డర్ కాబట్టి నాలాగా లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, నాకు వెపన్స్ క్విక్ వెపన్స్ ఇచ్చినది బటన్ అయితే నాకు ఎప్పుడు ఆల్వేస్ ఆన్లో ఉంటుంది 3 ఫింగర్ ఆడతాం కాబట్టి. కానీ మన రీజియన్లో వచ్చేసి ఎక్కువ 2 ఫింగర్ ప్లేయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలండి, వెపన్ స్విచ్ బటన్ ఉంటుంది కదా రైట్ సైడ్ టాప్ కొన్నలో, దాని సైజ్ వచ్చేసి ఒక 90 నుంచి 100 కానీ 80 నుంచి 100 కానీ పెట్టుకోవాలన్న. సో అది కూడా ఎలా యూజ్ అవుతుందంటే 8 ఫైట్ తీసుకున్న టైంలో మీరు ఏం చేస్తారు, ఒక షార్ట్ కొట్టి రన్ బటన్ అదే అంటే రన్ బటన్ నొక్కి వెపన్ స్విచ్ చేయాలనుకుంటారు కదా. సో ఆ టైంలో వెపన్స్ బటన్ కనుక తక్కువ సైజ్ ఉన్నట్లయితే వెపన్స్ మీద క్లిక్ అవ్వకుండా గమ్ముని వేరే బటన్ మీద అయితే క్లిక్ అయిపోతుంది అన్న. సో ఆ టైంలో మీరేం ఉన్నారంటే ఫిస్ట్ చేతిలోకి వస్తే ఫాస్ట్గా పరిగెడతారని క్లిక్ చేస్తారు, కానీ మీ ఏమైందంటే వేరే వెపన్ చేతిలోకి వచ్చింది. సో ఎనిమిది మిమ్మల్ని కొట్టేస్తాడు, ఎందుకంటే మూమెంట్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది కాబట్టి. సో వెపన్స్ బటన్ అనేది రైట్ సైడ్ టాప్ కార్నర్ ఎప్పుడు సైజ్ అనేది 80-100 లేదా 85 నుంచి 100 పెట్టుకోండి అన్న, ఈజీ ఉంటుంది మీకు. మనం ఇప్పుడైతే నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదామన్న. సో ఇప్పుడు వచ్చేసి షూట్ అండ్ రన్ అనే టెక్నిక్ అన్న. షూట్ అండ్ రన్ టెక్నిక్ అంటే ఏం లేదన్న, ఎనిమి మన ఇన్ఫ్రంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఫైర్ చేస్తారు చాలామంది ఎంటన్ అయినా
ఎంటన్ ఎంపీ 40 అయినా స్ప్రే చేసేస్తారు మొత్తం. సో ఆ టైంలో ఎనిమి కానీ అవతలవాడు మంచి గ్రూప్ ప్లేయర్ అయితే కనుక మీకైతే వాడైతే డ్రాగ్ అయితే చాలా ఈజీగా లాగేస్తాడు అన్న. కానీ మనం అలా చేయకూడదు, కంటిన్యూ స్ప్రే అనేది ఎప్పుడు చేయకూడదు అన్న. కంటిన్యూ స్ప్రే ఎందుకు చేయకూడదు అంటే, సో అవతలవాడు కనుక మంచి గుడ్ ప్లేయర్ అనుకుంటాను, రెండు మూడు షాట్లు పడేటట్టుగా ఆటోమేటిక్గా రిఫ్లెక్స్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తాడు అన్న. సో మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో కంటిన్యూస్ ఫైర్ చేస్తున్నారో ఆడ మంచోడు అయితే కనుక వెంటనే డ్రాగ్ లాగేస్తారన్న, మీకైతే ఈజీగా హెడ్ షాట్ పడిపోద్ది. సో ఈ మిస్టేక్ అనేది ఎప్పుడు చేయకూడదు అన్న, కంటిన్యూస్ ఫైర్ ఎప్పుడు చేయకూడదు. ఆల్మోస్ట్ ప్రతి టైం ఎవ్రీ టైం అయినా ఎప్పుడైనా సరే మీరు టూ ఆర్ త్రీ షార్ట్స్ లేదా వన్ ఆర్ టూ షార్ట్స్ కొట్టి వెంటనే గ్లో వాల్ వేసుకోవాలన్న. సో మీకు అనేది కొద్ది హెల్ప్ఫుల్ ఉంటుంది, అవతలడు కూడా అర్థమైపోద్ది మీరు బాగా ఆడతారని. సో ఈ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దనా. సో నేను చెప్పినప్పుడు నా గేమ్ ప్లే కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక షాట్ కొడతాను రన్ చేస్తాను లేదా రెండు షాట్లు కూడా రన్ చేస్తాను, కంటిన్యూస్ ఫైర్ అయినా ఎక్కడ చేయట్లేదని అబ్జర్వ్ చేయండి క్లారిటీగా. నేను చూపించే క్లిప్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో నువ్వు ఇప్పుడు కంటిన్యూస్ ఫైర్ అయినా చేయకూడదు సన్న. నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్దామన్నా మనం. సో ఇప్పుడు వచ్చేసి జాయిస్టిక్ అన్నా, జాయిస్టిక్ అంటే లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఉంటుంది చూడండి, రౌండ్ సర్కిల్లో మీకు చూపిస్తాను చూడండి. సో దాని యొక్క సైజ్ అనేది మనం ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలన్నా. ఎందుకు తక్కువ పెట్టుకోవాలంటే, సో అది ఎంత పెద్దగా ఉంటే అంత ఏరియా కవర్ చేస్తుంది అన్న. సో ఆ ఏరియా కవర్ చేయడం అనేది ఏమైతే అంటే టైం డిలే ఎక్కువ ఉంటుంది అన్న. ఇక్కడ జాయిస్టిక్ బటన్ అనేది సైజ్ ఎక్కువైపోయి మన మూమెంట్ రెస్పాన్స్ అనేది లేట్గా వస్తుంది అన్న. కానీ జాయిస్టిక్ బటన్ సైజ్ అనేది జీరోలో పెట్టుకుని కనుక మీరు కనుక ఒకసారి 360 కనుక దాన్ని కనుక రొటేట్ చేస్తే మూమెంట్ అనేది ఎంత స్పీడ్గా ఉందో మీకు అర్థమైపోతుంది. ఒకసారి గేమ్లోకి వెళ్ళినప్పుడు జాయిస్టిక్ బటన్ అనేది 100లో పెట్టుకుని ఒకసారి 360 రొటేషన్ చేయండి, మళ్ళీ అదే జాయిస్టిక్ బటన్ని జీరోలో పెట్టి సైజు 360 రొటేషన్ చేయండి, ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ట్రిక్ అయితే మనమైతే వెళ్దామన్నా ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసన్నా క్యారెక్టర్ స్కిల్స్ అన్న, క్యారెక్టర్ స్కిల్స్ అంటే మీకు తెలుసు కదా. సో రన్నింగ్ ఎబిలిటీస్ దేనికైతే ఎక్కువ ఉన్నాయో దాన్ని ఆ క్యారెక్టర్ని అయితే యూస్ చేయండి అన్న. సో క్యారెక్టర్స్ లైక్ కెల్లి ఉంటుంది కదా మన కెల్లి పాప చాలా ఫేమస్. సో కెల్లి, నెక్స్ట్ జోసెఫ్, అలోక్, రొనాల్డో, CR7 మన CR7 కొత్తగా వచ్చాడు కదా. సో క్యారెక్టర్ స్కిల్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది అన్న మూమెంట్ స్పీడ్లో. ఏమైందంటే ఎనిమి డ్యామేజ్ తీసుకున్నప్పుడు మన అన్నే పరిగెట్టడంలో స్కిల్ యాక్టివ్ చేసుకుంటాం కనుక మన మూమెంట్ స్పీడ్ అనేది చాలా పెరుగుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో క్యారెక్టర్ కాంబినేషన్ అనేది ఎలా పెట్టుకోవాలంటే మూమెంట్ స్పీడ్ మాత్రమే కావాలనుకుంటే కెల్లి ప్లస్ జోసెఫ్, అలోక్ కానీ రొనాల్డో కానీ పెట్టుకున్నట్లయితే మీ క్యారెక్టర్ స్కిల్ ఉండటం వలన మూమెంట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్న. సో క్యారెక్టర్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మూమెంట్ స్పీడ్లో. సో నెక్స్ట్ ట్రిక్లోకి అయితే మనం అయితే వెళ్ళిపోదాం అన్న. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసిన నో హెవీ డ్రెస్ కాంబినేషన్స్ అంటే ఏం లేదన్న. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే నా దగ్గర బండిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి బాగా హెవీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లైక్ జాంబీ ఇది ఉంటుంది, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి ఎలర్ట్ పాస్ బండిల్స్ కూడా కొన్ని హెవీగా ఉంటాయి. సో మీరు హెవీ డ్రెస్సెస్ ఎప్పుడు వేసుకోకూడదన్న మీరు మూమెంట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రెజిలియన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో YTFF ఇంకా థియో చాలామంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా జెర్సీ టీషర్ట్స్ సింపుల్గా ప్యాంట్ కానీ లేదా ఇంకా షార్ట్స్ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుంటారు తప్ప ఇంకా వేరే డ్రెస్సులు ఏవి వేర్ చేయరన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హెవీ డ్రెస్ కాంబినేషన్ చేస్తే కనుక మన మూమెంట్ అనేది ఎనిమి అయితే ఎనిమికి కనిపించిపోతుంది అన్న. సో వాళ్ళు దీన్ని అయితే అవాయిడ్ చేయడానికి ఎప్పుడు జెర్సీ టీషర్ట్స్ కానీ సింపుల్ డ్రెస్సెస్ వేసుకుంటారన్న. సో నన్ను కూడా చాలామంది అడుగుతారన్న ఎప్పుడు చూసినా ఈ షర్ట్ వేస్తామండి ఆ షర్ట్ వేస్తామంటే అంటే వాళ్ళకి అర్థం కదన్న ఎందుకు బండి నా దగ్గర బండిలో ఏం పెద్దలు ఏమనుకోండి నా దగ్గర అది కాదు మ్యాటర్ అక్కడ. సో నాకు మూమెంట్ స్పీడ్ అనేది కావాలన్న, ఎనిమిదినైతే నేనైతే ఈజీగా డాడ్జ్ చేయగలను అందుకే నేను ఎప్పుడు సింపుల్ డ్రెస్సెస్ అయితే వేస్తానన్న. సో ఈ ట్రిక్ కూడా బ్రెజిలియన్ ప్లేయర్స్ మన ఇండియన్ సర్వర్లో YTFF తాహిర్ బేగా ఉంటాడు కదా తను కూడా వాడతాడు, మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంతే అన్న, ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి కానీ వీడియోలు అంతా చాలా ఎక్కువైపోతున్నాను. సో వీడియో వచ్చేసి ఇక్కడితో ఆపేస్తానన్న. సో వీడియో నచ్చినట్లయితే ఇక్కడ వరకు చూసామంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుందన్న. సో లైక్ బటన్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయన్న, కొద్దిగా షేర్ కూడా చేయండి అన్న, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో ఏఆర్ఎమ్ఓ పర్ఫెక్ట్ డ్రాగ్ టెక్నిక్ ఉంటుంది, సో ఆ వీడియో అయితే చేద్దాం తొందరలోనే. సో యాంగ్రీ వన్ సైనింగ్ ఆఫ్.